హైదరాబాద్ శేర్లింగంపల్లి మండలం రాయదుర్గంలో ఉన్న సినీ హీరో ప్రభాస్ గెస్ట్ హౌస్ ను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. రాయదుర్గం పాయగా సర్వే నంబర్ 46లో వివాదంలో ఉన్న 84.30 గుంటల భూమిని ప్రభుత్వానికి చెందుతుందని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఈ నేపథ్యంలో రెవెన్యూ అధికారులు ఈ మేరకు చర్యలు చేపట్టారు. ప్రభాస్ గెస్ట్ హౌస్ వద్ద ఎవరూ అందుబాటులో లేకపోవడంతో గేటుకు నోటీసు అంటించి సీజ్ చేశారు. ప్రభుత్వ స్థలమని పేర్కొనే సూచికలను ఏర్పాటు చేశారు. త్వరలోనే ఆ స్థలానికి రక్షణ ఏర్పాట్లు చేస్తామని తహసీల్దార్ తెలిపారు. 20 అక్టోబర్ రోజు జడ్జిమెంట్ ఇచ్చింది. మొత్తం కూడా ప్రభుత్వ భూమిగా ఇది జడ్జిమెంట్ ఇవ్వడం వల్ల మొత్తం దాన్ని సర్వే చేసి ఎక్కడెక్కడ చిన్న చిన్న ఎంక్రోచ్మెంట్స్ ఏమున్నా కూడా మా పెద్ద ఎంక్రోచ్మెంట్స్ అంటూ కింద క్యాటిల్ షెడ్స్ ఉండే చాలా రోజు నుంచి ఉన్నారు వాళ్ళు. ఆ క్యాటిల్ షెడ్స్ కొన్ని చిన్న చిన్న రూమ్స్ ఉండే అవి తీయడం జరిగింది. ఒక గెస్ట్ హౌస్ వాళ్ళ 5x3 వాళ్ళకి క్లెయిమ్ చేస్తున్నారు. బట్ ఆ ల్యాండ్ సర్వే చేస్తే అది మన 46లో రావడం వల్ల మనం తీసుకోవడం జరిగింది. అంత బియాండ్ దట్ అంటే ఒక ప్రముఖ సినీ నటుడు అని తెలిసింది. మనం నేనైతే చూడలేదు ప్రత్యేకించి. ఆ ప్రముఖ వ్యక్తి అయినా కూడా వాళ్ళకి ఇంటిమేషన్ సుప్రీంకోర్టు ఆర్డర్స్ అక్కడ చూపెట్టడం జరిగింది వాళ్ళకు.